నా పేరు ఆర్ఎం వెంకటేష్ నాయక్. మాది వెంకటంపల్లి పెద్ద తాండ, వజ్రకూరు మండలం, అనంతపురం జిల్లా. ప్రస్తుతం వ్యవసాయ విధానంలో విచక్షణ రహితంగా మందులు అవసరానికంటే ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వినియోగిస్తున్నారు. నాకైతే 5 ఎకరాల పొలం ఉంది. దాంట్లో బొప్పాయి సాగు చేస్తున్నాను. ఎకరాకి 6x6 విస్తీర్ణంలో 1200 మొక్కలు నాటినాము. దాని ప్రకారం 5 ఎకరాలకు వచ్చి 6000 మొక్కలు నాటడం జరిగింది. పక్కన మా చిన్నయ్య వాళ్ళు బొప్పాయి చెట్లు నాటినారు. వాళ్ళు నర్సరీ నుంచి తీసుకొచ్చినారు. వాళ్ళు నర్సరీలో పెంచిండేదేమి, మనం ఎందుకు పెంచుకోకూడదు అనే ఆలోచనతో నేను విత్తనాలే తీసుకొచ్చి, నాకు వర్మీ కాంపోస్ట్ షెడ్ ఉంది, దాంట్లో నుంచి వర్మీ కాంపోస్టు మట్టి కలుపుకొని ప్యాకెట్లు నింపుకొని విత్తనాలు నాటుకున్నాము. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మొక్కలు నాటుకోవడం జరిగింది. మొక్క నాటే ముందు బాగా లోతు దుక్కులు దున్నుకోవాలి. నాటే ముందు ఘనజీవామృతము, పశువుల ఎరువు వేసుకొని నాటుకోవాలి. ఎకరాకు 10 టన్నుల చెరువు మట్టి, 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. మొక్క నాటే ముందు భూమి బాగా నానేటట్లు నీళ్లు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత గుంత తీసుకోవాలి. 1 అడుగు వెడల్పు, 1 అడుగు లోతు, 1 అడుగు పొడవుతో గుంత తీసి నాటడం జరిగింది. మొక్కకు 6 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు నాటుకోవాలి. గుంతలో ఘనజీవామృతము, పశువులు ఎరువు వేసుకోవడం వల్ల బాగా మొక్క ఎదుగుదల బాగొస్తుంది. అది కాకుండా తేమ శాతం కానీ బాగా, భూమి బాగా తేమ శాతం కానీ బాగుంటుంది. మొక్క మనం మంచి రకమైన మొక్క ఎంచుకోవాలి, తెచ్చుకోవాలి. ఆ తర్వాత తైవాన్, మన భూమికి అయితే తైవాన్ 786 రకం అయితే బాగా దిగుబడి ఇస్తుంది. ఈ విత్తనాన్ని తైవాన్ దేశం నుంచి తెచ్చుకున్నారు కాబట్టి దీన్ని తైవాన్ రకము, తైవాన్ అని పేరు వచ్చింది. ఈ తైవాన్ అనే రకం మొక్కకు వైరస్ అనేది తొందరగా సోకే అవకాశం ఉండదు. విత్తనాలు నేనే తీసుకొచ్చి నాటుకోవడం వల్ల నాకు 25,000 రూపాయలు ఖర్చు వచ్చింది. అదే విత్తనాలు అదే మొక్కలు నేను నర్సరీ నుంచి తీసుకొస్తే 60,000 నుంచి 80,000 వరకు ఖర్చు వస్తుంది. నేను విత్తనం నాటే ముందు బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకొని నాటుకోవడం జరిగింది. నాటిన తర్వాత 20-25 రోజుల తర్వాత జీవామృతాన్ని డ్రిప్ ద్వారా కానీ, పారే నీటి ద్వారా కానీ మొక్క పొదల్లో పోసుకోవాలి. తర్వాత రసం పీల్చే పురుగులు మొక్కను ఆశిస్తాయి. ఈ రసం పీల్చే పురుగులు ఆశించడం వల్ల ఆకులు ఈ రకంగా ముడుచుకొని పోతాయి.
నివారణకు నీమాశ్రము కానీ వావిలాగు కషాయము కానీ బాగా చెట్టు తడి చేయక పిచకారి చేసుకోవాలి. నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్య వైరస్ కానీ తెల్లనల్లి కానీ ఎర్రనల్లి కానీ సోకే అవకాశం ఉంటుంది. వైరస్ సోకినప్పుడు ఆకులు ఈ రకంగా చెట్టు ఈ రకంగా అవుతుంది. దీన్ని పిండి నెల్లి అంటారు. ఇది చెట్టు ఎదుగుదలకు కాయల నాణ్యతకు సరిగా బాగుండదు. దీనికి ఒక చెట్టుకు వచ్చినకో తోటంతా వ్యాపించే ఆస్కారం ఉంటుంది. దీన్ని ఎంత తొందరగా నివారించుకుంటే అంత బాగుంటుంది. నివారణకు అగ్నాశ్రము లేదా ఉమ్మేతాకు కషాయము పిచకారి చేసుకోవాలి. ఇది ఎర్రనల్లి. ఇది మొక్క కారు నుంచి మొదలవుతుంది. ఇది తెల్లనల్లి. ఇది కూడా మొక్కలు మొదలు నుండి వ్యాప్తి చెందుతుంది. నివారణకు వెల్లుల్లి కషాయము పిచకారి చేసుకోవాలి. 60-65 రోజుల మధ్యలో పూత వస్తుంది. పూత దశ తర్వాత 3-4 నెలల తర్వాత పంట చేతికి వస్తుంది. ఒక్కొక్క కాయ వచ్చి 2-3 కేజీల బరువు తూకం వస్తుంది. ప్రతి 15 రోజులకు ఈ కాపు కోతకు వస్తుంది. మొత్తం మీద ఎకరాకు 45-50 టన్నుల దిగుబడి వస్తుంది. నేను సేంద్రీయ వ్యవసాయ సాగు చేస్తున్నాను. వ్యాపారస్తులు మా పొలం కాటికే వచ్చి కాయలు తీసుకొని పోతారు. ఈ రసాయనిక ఎరువులు వాడిన కాయలని 9-10 రూపాయలతో తీసుకుంటున్నారు. మేము సేంద్రీయ వ్యవసాయ సాగు చేసిన కాయలని 18-20 రూపాయల వరకు తీసుకుపోతున్నారు. మా మొదటి కోత వచ్చి 18 రూపాయలు తీసుకుపోయినారు. రెండో కోత 20 రూపాయల వరకు అడుగుతున్నారు. ఎకరాకి మొక్కలకి ఎరువులకి మా కూలి వాళ్లకు సేంద్రీయ ఎరువులకు మొత్తము 13,000 ఖర్చు అయింది. మొత్తం 5 ఎకరాలకు 65,000 నాకు ఖర్చు వచ్చింది. ఒక ఎకరాకు వచ్చి 5 లక్షల ప్రకారం 5 ఎకరాలకు 25 లక్షలు వస్తుందనే ఆశిస్తున్నాను. ఇంతకుముందు నేను రసాయనిక ఎరువులు వాడడం వల్ల 1 ఎకరాకొచ్చి 2.5 లక్ష ఆదాయం వస్తూ ఉండేది. 5 ఎకరాలకు 12.5 లక్ష వచ్చేది. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం సాగు చేయడం వల్ల నాకు 25 లక్షలు ఆదాయం వస్తుందని ఆశిస్తున్నాను. తోటి రైతులకు తెలియజేయడం ఏమంటే, మీరు కానీ సేంద్రీయ వ్యవసాయం సాగు చేయండి, అధిక దిగుబడిని పొందండి. 2016 సంవత్సరంలో నాకు ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. మా గ్రామంలో ఉండి సీఎం సేంద్రీయ వ్యవసాయ సాగు సహకరించిన సిఏసిఆర్పి వ్యవసాయ బృందానికి మా యొక్క ధన్యవాదాలు.